హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టోరీస్. నేను మీకు కీర్తన. నేను బాగున్నానండి. మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ లాగండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే, లేచినప్పటి నుంచి పూజ అయ్యేంత వరకు నా రొటీన్ అంతా షేర్ చేస్తున్నానండి. ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మా హస్బెండ్ బాక్స్ కోసం ఒక పక్క స్టవ్ పైన రైస్ పెట్టుకున్నానండి, ఇంకో స్టవ్ పైన పాలు పెట్టుకున్నాను. ఇక్కడ నా ముందుగానే కర్రీ కోసం ఆకుకూర ఉంటే దాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని వాష్ చేసుకుంటానన్నమాట. ఇక్కడ ఆకుకూర కడుక్కునేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, మనం వాటర్లో నుంచి ఆకును తీసి పక్కన పెట్టుకుంటే డస్ట్ ఏదైనా ఉంటే వాటర్లో వెళ్ళిపోతుంది అన్నమాట. వాటర్ని ఎంపేయకుండా అలా కడుక్కోవాలి. ఇక్కడ బౌల్ ఉంటే అది వెంటనే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి వెంటనే కడుక్కుంటాను, ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే అన్నీ అయ్యేంత వరకు ఉంచేసి ఒకసారి కడిగి పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడ స్టవ్ ఖాళీ అయిపోయింది కాబట్టి రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ కర్రీ చేసుకుంటాను అన్నమాట. కర్రీ చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఇక్కడ పోపు వేసుకొని ఆకుని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఆకు కాస్త ఫ్రై అయ్యేలోపు ఇక్కడ స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇంకో పక్కన పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట దోశలోకి. ఈలోపు బాస్కెట్ని కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఆకు ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో పక్కన దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట, పల్లీ చట్నీ. ఇక్కడ ఆకు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి. పల్లీలు ఫ్రై అయిపోయాయి. స్టవ్ వచ్చేసి పక్కన పెట్టుకున్నాను. కాసేపు చల్లారనిచ్చుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి. ఇక్కడ ఈ లోపు కర్రీ అవన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇక్కడ కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. గంగా ఆయిల్ కర్రీ అన్నమాట ఇది. దీన్ని సింపుల్గా టమాటాస్తో వేసి చేస్తున్నాను అనమాట. ఆకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనం ఇలా టమాటాస్ వేసి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను టమాటాస్ని చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను. ఇలా ఫైన్గా చాప్ చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయన్నమాట. ఇక్కడ నేను కర్రీలోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగేసి వేసుకున్నాను అనమాట. టమాటాస్తో పాటు వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచితే కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపుగా పల్లీలు కూడా చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను చట్నీ ఏం షేర్ చేయట్లేదు. ఫస్ట్ లో వీడియోలో షేర్ చేశాను. సేమ్ అలాగే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి. ఇక్కడ నైట్ నేను దోశపిండి రుబ్బు పెట్టుకున్నానండి. అది చాలా బాగా పొంగిపోయిన చూసారు. ఇక్కడ నేను దోశపిండిలోకి మనకు బండి స్టైల్లో దోశలు రావాలంటే మనం తీసుకునే క్వాంటిటీలో ఒక చిన్న కప్ అంతా మైదాపిండిని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటారండి దోశ బండి వేసేవాళ్ళు. నేను ఇక్కడ మైదాపిండి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొద్దిగా సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మా హస్బెండ్ బాక్స్లోకి కర్రీని చల్లార్చి పెట్టుకుంటున్నానండి. వేడివేడిది బాక్స్లో పెడితే బాగోదు కాబట్టి కాసేపు చల్లార్చి పెడతాను అనమాట. ఈలోపుగా దోశ ప్యాన్ కూడా స్టవ్ పైన పెట్టుకున్నాను. అది కూడా కాస్త వేడవుతుంది. అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని గ్రీస్ చేసుకుంటాను అనమాట. మా దోశ ప్యాన్ పాడైపోయింది, స్టిక్ అవుతుంది అనమాట. కొత్త ప్యాన్ తీసుకోవాలండి, ఐరన్ ప్యాన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నానని చూడాలి. ఇక్కడ దోశలు వేసుకుంటున్నానండి. నార్మల్గా మనకు బయట హోటల్ స్టైల్లో పేపర్ దోశ లాగా సన్నగా దోశ రావాలంటే ఇలా స్పూన్తో కాకుండా మనకు కింద ఈవెన్గా ఉన్న చిన్న బౌల్ ఏదైనా ఉంటే ఆ బౌల్తో స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా బాగా పేపర్లాగా వస్తాయన్నమాట దోశలు. ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను. ఈ దోశలు ఓన్లీ మా హస్బెండ్ కోసం మాత్రం వేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మేమందరం, మా అత్తయ్య, మామయ్య అందరం కలిసి ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాతే టిఫిన్ చేస్తామన్నమాట. ఇక్కడ దోశలు ఆల్మోస్ట్గా రెడీ అయిపోయాయి మా హస్బెండ్ కోసం. మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేలోపు ఇంటి తిరిగి టిఫిన్ చేసి పెడతానండి. మా హస్బెండ్కి టిఫిన్ ఇచ్చేస్తున్నాను. టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ కూడా కాస్త తెల్లారిపోయి ఉంటుంది కాబట్టి డిష్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు ఏమైనా ఉంటే అన్నీ డిష్ అవుట్ చేసుకొని ఒకేసారి అన్నీ కడుక్కుంటాను అనమాట. ఇక్కడ కర్రీ కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి బాక్స్లోకి పెట్టుకుంటున్నాను. అలాగే కర్రీ మాత్రమే కాకుండా నేను రైస్ని కూడా పొడి పొడిగా చేసి చల్లార్చుకుంటాను అనమాట. ఇలా అయితే బాక్స్లోకి చాలా బాగుంటుంది. మరీ గంటలాగా ఉంటే బాగోదు కాబట్టి ఇలా పొడి పొడిగా చల్లార్చి పెట్టుకుంటాను అనమాట. మరీ సమ్మర్లో వేడి వేడి పెడితే కూడా పాడైపోతాయి కాబట్టి ఇలా చల్లార్చి పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట రైస్ అనేవి. ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే అవి కడుగుతున్నానండి. ఇలా వెంటనే కడిగేసుకుంటాను అనమాట కొన్ని కొన్ని ఉంటే.
ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను, మా వాడు ఎప్పుడు లేచాను నాకు తెలియదు, లేచివాడు ఆడుకుంటున్నాను అనమాట. వాడికి ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఫ్యాన్ చూస్తూ ఆడుకుంటాడు అనమాట. ఇక్కడ నన్ను చూసి నా దగ్గరకు వద్దామనుకుని మళ్ళీ అక్కడే ఆగిపోయాడు. వాడేదో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నేను బెడ్ ఏం సదరనండి, మా హస్బెండ్కి వంట చేయడానికి హడావిడిగా ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ 8:30, 8:15 ఆ టైంకి హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటారనమాట. ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు, ఆలోపు లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి, కర్రీ రైస్ ఇంకా టిఫిన్ అనేది రెడీ చేయాలి కాబట్టి హడావిడిగా ఉంటుందని చెప్పేసి నేను బెడ్ వేసి సదరకుండా డైరెక్ట్ కింగ్లోకి వెళ్ళిపోతానమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చి బెడ్ వేసి సదురుకుంటానమాట. బెడ్ దులుపుకునేటప్పుడు ఇలా ఒక సైడ్ నుంచి బెడ్షీట్ తీసి ఇలా దులుపుకుంటే మనకు బెడ్షీట్ పాడవకుండా నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మరీ చిందరవంద అయిందంటే మాత్రం బెడ్ అంతా బెడ్షీట్ అంతా తీసి చదువుతాను, కానీ లేకపోతే ఇలా నార్మల్గా వన్ సైడ్ నుంచే క్లీన్ చేసుకుంటాను అనమాట. నేను హస్బెండ్ లేచిన తర్వాత మా బాబు ఒకడే బెడ్ పైన ఉంటాడు కాబట్టి వాడు ఎక్కడ పడిపోతారని చెప్పేసి నేను వాడిని కింద మ్యాట్ వేసి పక్కనే పడుకోబెడతానమాట. వాడు లేచిన తర్వాత ఇక్కడ కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకుంటానండి. ఇక్కడ మా వాడికి మిల్క్ తాగించడానికి వచ్చారండి. నేను కిచెన్లోకి వచ్చానని తెలియగానే వాడు వెంటనే ఇలా వచ్చి నన్ను పట్టుకుంటాడనమాట. వాడు ఎక్కడ కింద పడిపోతాడని చెప్పి టెన్షన్గా ఉంటుంది. నేను వచ్చినా సరే మా అత్తగారు వచ్చినా సరే ఇద్దరిని ఇలా పట్టుకొని లేస్తూ ఉంటానమాట. వాడికి పాలు తాగించడానికి నేను వస్తే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు పీలుస్తూ ఉన్నానమాట. వాడికి కూడా పాలు తాగించిన తర్వాత వాడికి ఉగ్గు ప్రిపేర్ చేసి ఇల్లు క్లీనింగ్ అనేది చేస్తానండి. అవలపు ఉగ్గు చల్లారిపోతుంది కాబట్టి మా అత్తయ్య వాడికి తినిపించేస్తారనమాట. నాకు ఏదైనా వర్క్ ఉందంటే మా అత్తయ్య వాడికి తినిపిస్తారు. నాకేం వర్క్ లేదు, ఖాళీగానే ఉన్నానంటే మాత్రం నేనే తినిపిస్తూ ఉంటానండి. ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేయడానికి వచ్చారనమాట. వాడికి ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టేసి అది చల్లారిపోతుంది. ఆ లోపల నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఇల్లు వచ్చేసి ఇల్లు మాపింగ్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఇల్లు తుడుస్తుంటే మా వాడు పక్కన దగ్గరకు వచ్చి ఇలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. నేను ఏదైనా పని చేస్తుంటే వాడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, ఇక్కడ ఏది తీసి పడేద్దామా అని చెప్పేసి. నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి. ఇల్లు తుడవడం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను బయట ముగ్గు పెట్టడానికి వచ్చానండి మా బాల్కనీలో. ఇక్కడ నేను పూజ గదిలోకి వచ్చానండి. పూజకు అన్నీ రెడీ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానమాట. నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ శ్రీశైలంలో నేను కామాక్షి దీపం తెచ్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఫ్రైడే ఫ్రీ అయినప్పుడల్లా నేను కామాక్షి దీపం పెట్టుకుంటున్నానండి. కామాక్షి దీపం పెట్టుకోవడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ నేను యూట్యూబ్లో తెలిసి తెలుసుకున్నానండి. ఎవరికైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయండి, లేదు మీరే కాదు చెప్పండి ఏదైనా అంటే సపరేట్గా మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తాను. ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నానండి, వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి. Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో ముందుంటానండి. బాయ్.